చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలంతా గజగజావణికిపోతున్నారు. ఉత్తర ఈశాన్య భారతదేశం నుంచి వీస్తోన్న చలిగాలులతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 5 రోజుల వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం సాయంత్రం నుంచి వీస్తోన్న గాలులతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు జరిగాయి. శుక్రవారం హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 12 సెల్సియస్ డిగ్రీలు నమోదవగా గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదైంది. హైదరాబాద్లో చలి ప్రభావంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ కుమార్ అడిగి తెలుసుకుందాం. పవన్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి హైదరాబాద్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది, అలాగే తెలంగాణ జిల్లాలకు కూడా ఈ చలిగాలి తీవ్రత తాకిందంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమిటి? రమణ, తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి అటు విశాఖ మన్యం వరకు కూడా చలి గుప్పట్లో చిక్కుకుపోయింది. నిన్న చూసినట్లయితే విశాఖ మన్యంలోని లంబసింగి తదితర అన్నీ కూడా కనిష్టంగా 6 డిగ్రీల సెల్సియస్ నమోదైనాయి. మొత్తం మంచు దుప్పటి కప్పేసినట్టుగా అక్కడ పరిస్థితి మారిపోయింది. మరొపక్క ఆదిలాబాద్ జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రత 7.7 డిగ్రీలుగా నమోదైంది. గడిచిన 2 రోజులుగా హైదరాబాద్ నగరంలో కూడా చలి గుప్పెట్లో చిక్కుకొని పోయింది. దాదాపుగా ఉత్తర భారతం ఈశాన్యం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావం వల్ల తీవ్రమైన పొడిగాలుల వల్ల తీవ్రమైన చలి పెరగడం జరిగింది. నిన్న 17 డిగ్రీల సెల్సియస్గా మారింది. అర్ధరాత్రి సమయానికి 15, అంతకన్నా కనిష్టంగా మారింది. ఇదే పరిస్థితి మరో 5 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత వల్ల అటు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే విధులకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరొపక్క శంషాబాద్ తదితర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కప్పుకుపోవడంతో అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని అక్కడ వాహనదారులు వెళ్ళాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. నగర శివార్లలో కూడా మంచు తీవ్రంగా పట్టడంతో మంచు దుప్పటి కప్పేసినట్టు అయిపోవడంతో వాహనదారులు వెళ్ళడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరొపక్క ఇదే వాతావరణం మరో 2 రోజులు కొనసాగుతూనే ఉంటుంది. చలి తీవ్రత పెరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయిన నేపథ్యంలో ఇంకా మరికొంత తగ్గుతుందని ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ చలి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే ప్రజలు రోగాల బారిన పడతారని కూడా అటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నగరంలో కూడా చలి తీవ్రంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రమణ, కే పవన్, అంటే రానున్న వేసవిలో ఎండలు దంచి కొడతాయి అనడానికి ఏమన్నా ఇది ఒక సూచికగా చెప్తున్నారా వాతావరణ శాఖ అధికారులు కానీ, లేకపోతే స్పెషలిస్టులు ఏమంటున్నారు అసలు సైంటిస్టులు? అయితే మొత్తంగా చూసినట్లయితే ఇట్లాంటి విపరీత పరిస్థితులు ఏర్పడటానికి కారణాలు గ్లోబల్ వార్మింగ్ గానే చెప్తున్నారు. చలి ఎక్కువగా ఉండడం, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం, అట్లనే వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం తదితరవన్నీ కూడా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా అనేక వైపరీత్యాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఇది కూడా అందులో భాగంగానే చెప్తున్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా అటు ఈశాన్యం నుంచి ఉత్తర భారతం నుంచి తీవ్రమైన గాలులు వీయడంతోనే ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు మరొక 5 రోజుల పాటు కొనసాగితే తర్వాత సాధారణ స్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. రమణ, రైట్, థ్యాంక్ యూ పవన్. చలిపులి పంజాబ్పై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా కొలీగ్ రజనీకాంత్ అడిగి తెలుసుకుందాం. రజనీ, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం ఆదిలాబాద్లో చలి తీవ్రత ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎలా ఉంది పరిస్థితి అసలు? గుడ్ మార్నింగ్ రమణ. ఆదిలాబాద్ జిల్లాలో నిన్న గడిచిన 24 గంటల్లో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా గురువారం సాయంకాలం వరకు కూడా దాదాపు 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా నిన్న 10 డిగ్రీల లోపుకు పడిపోవడంతో ఒక్కసారిగా జనం ఇబ్బంది పడుతున్నారు. అంటే వాతావరణంలో క్రమక్రమంగా మార్పులు వస్తే సాధారణంగానే మానవ శరీరాలు తట్టుకుంటాయి, కానీ ఒక్కసారిగా 10-12 డిగ్రీల వరకు పడిపోవడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. మరోపక్క ఉత్తర భారతదేశం నుంచి చూసినటువంటి చల్లని పవనాలు కూడా పవనాలతో పాటు ఈ యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోవడంతో చలి పెరిగిందని చెప్తున్నారు. ఒక్కసారిగా చలి పెరగడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. సాయంకాలం 5 దాటితేనే వాళ్ళంతా
ఇలాగే పరిమితం అయిపోతున్నారు. మరోపక్క ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. కేవలం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల మధ్యలోనే వారు జనమంతా కూడా తమ తమ పనులు చేసుకుంటున్నారు. మరోపక్క చలి తీవ్రత ఒక్కసారి పెరిగిపోవడంతో అస్తమా, సైనస్ లాంటి వ్యాధులు సోకే అవకాశం ఉందని డాక్టర్ చెప్తున్నారు. మొత్తం మీద ఒక్కసారిగా చలి పెరిగిపోవడంతో మాత్రం జిల్లా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పట్టణాల్లో కాస్త మెరుగ్గా కనిపించినా కూడా చలి తీవ్రత మాత్రం ఒక్కసారిగా పెరిగింది రమణ. రైట్, థ్యాంక్ యూ రజని. ఇక విపరీతంగా వీస్తున్న చలిగాలులు, అలాగే పెరిగిన చలి గురించి మరింత సమాచారం అందించడానికి వాతావరణ శాఖకు చెందిన అధికారి నరసింహారావు గారు మనకి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ చలి తీవ్రత కారణం ఏంటి అంటే, ఇది రానున్న రోజుల్లో పెరగబోతున్నటువంటి ఎండలకు కూడా సూచిక అనుకోవచ్చా? ప్రస్తుతం ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందంటారు? రామగుండం, నిజామాబాద్లో సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల చొప్పున రికార్డు అవుతున్నాయి. 5 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యలో కొద్దిగా ఉష్ణోగ్రతలు అటు ఇటుగా ఉన్న సంక్రాంతి వరకు కూడా ఈ చలి తీవ్రత ఉంటుందంటున్నారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్టంగా 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలికాలం మొదలైన తర్వాత ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం తెలంగాణలో ఇదే తొలిసారి. జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో 18 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక పెరిగిన చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి వాతావరణ శాఖ నుంచి నరసింహారావు గారు, వాతావరణ శాఖ అధికారి మనతో పాటు టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ రావు గారు. అసలు ఈ చలి తీవ్రత ఇంకా ఎంతకాలం ఉండొచ్చు అంటారు? యాక్చువల్గా మనకి ఇది సీజనల్ ఫీచర్ అండి. ప్రస్తుతం మనకి 2 రోజుల కిందటి వరకు కూడా ఈశాన్య ఆగ్నేయ దక్షిణ దిశ దిశ నుంచి వస్తున్న గాలులు ఒకసారిగా మనకి ఉత్తర ఈశాన్య దిశ మారడంతో మనకి కనిష్ట ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతున్నాయి. మనం గత 24 గంటల్లో టెంపరేచర్ పరిశీలించినట్టయితే కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 2 నుంచి 4 డిగ్రీలు చాలా ప్రాంతాల్లో పడి చలి తీవ్రత బాగా పెరిగిందండి. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా 12.6 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైంది. ఈ సీజన్ లో ఇది అత్యల్పం అండి. అంటే ఇది ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుంది అంటారు? దాదాపు సంక్రాంతి వరకు కూడా కొనసాగుతుంది అంటున్నారు. అలాగే రాబోయేటువంటి వేసవి కాలానికి కూడా ఎండలు ఎక్కువ అవుతాయని చెప్పేసి భయపడుతున్నారు జనం. ఇక్కడ ఇప్పుడు ఇంత చలి ఉంటే ప్రస్తుతం మనకి డిసెంబర్ లో సాధారణ డిసెంబర్ ఆఖరు జనవరి 2వ వారం వరకు కూడా ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందండి. ప్రస్తుతం మనకి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం ఈ చలి ప్రభావం కొంచెం లేట్ గానే, కొంచెం ఆలస్యంగానే ప్రవహించగా భావించవచ్చు. ప్రస్తుతం ఇది మనకి జనవరి 2వ వారం వరకు కూడా క్రమేణా కనిష్ట ఉష్ణోగ్రత తగ్గుతూ ముఖ్యంగా తెలంగాణలో చాలా జిల్లాల్లో కోల్డ్ వేవ్ కండిషన్స్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే సార్, అంటే చాలా విచిత్రమైన పరిస్థితి. ఏపీలో చూస్తే కనుక వర్షాలు వస్తాయని చెప్పేసి సూచన విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతోంది. ఇక్కడ చూస్తే చలి ఈ విధంగా ఉంది. అంటే ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ ఎలా ఊహించుకోవచ్చు అంటారు? ప్రస్తుతం ఇవి ఇంకా ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చు? ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా కనిష్ట ఉష్ణోగ్రత గత 24 గంటలతో పోలిస్తే 2-3 డిగ్రీలు తగ్గుతున్నాయండి. అక్కడ కూడా కనిష్ట ఉష్ణోగ్రత క్రమేణా తగ్గుతాయి. ప్రస్తుతం పెద్ద వర్షాలు వచ్చే అవకాశాలు ఏమీ లేవు. ఎన్నో పడిచి ఏదైనా తేలికపడే వర్షాలే తప్ప కోస్తాంధ్రలో పెద్ద వర్షాలు పడే అవకాశాలు కూడా లేవండి. ఈ పరిస్థితి ఈ ఈశాన్య దిశ నుంచి ఉత్తర దిశ కోల్డ్ డ్రైవింగ్స్ ముఖ్యంగా ఉత్తరాది బాగా కోల్డ్ గ్రిప్ లో ఉంది. దాని ప్రభావం ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా మీద బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కనిష్ట ఉష్ణోగ్రత పత్రం కొనసాగి మనకి జనవరి 2వ వారం వరకు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉత్తర ఈశాన్య భారతదేశం నుంచి వీస్తోన్న చలిగాలులతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 5 రోజుల వరకు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం సాయంత్రం నుంచి వీస్తోన్న గాలులతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు జరిగాయి. శుక్రవారం హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 12 సెల్సియస్ డిగ్రీలు నమోదవగా గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదైంది.
రామగుండం నిజామాబాద్లో సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల చొప్పున రికార్డు అయ్యాయి. 5 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యలో కొద్దిగా ఉష్ణోగ్రతలు అటు ఇటుగా ఉన్నా సంక్రాంతి వరకు కూడా ఈ చలి తీవ్రత ఉంటుందంటున్నారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్టంగా 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలికాలం మొదలైన తర్వాత ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం తెలంగాణలో ఇదే తొలిసారి. జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో 18 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి.